Please subscribe for more updates. ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలనే అంశం మీద పూర్తిగా సమాలోచన చేశారు కదా, ఏమిటి ఎంతవరకు కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారు అసలు? అంటే ఈ ఐదేళ్లుగా ప్రయత్నము సీరియస్గా పరిష్కారం దిశగా జరిగింది లేదు. మీకు కమిటీలు వేశారు, గత కేంద్రంలో అధికారులు కూడా కొన్నిసార్లు చర్చలు జరిపారు, కానీ పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి అవగాహనతోనైనా పరిష్కరించుకోవాలి. ఉమ్మడి అవగాహనతో సాధ్యం కానప్పుడు ఇది పార్లమెంటు చేసిన చట్టం గనక, పార్లమెంటు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది గనక, కేంద్రమైన రంగంలో దిగి రెండు రాష్ట్రాలను కూర్చుండబెట్టి పరిష్కార మార్గం చూపాలి. కానీ జరిగింది ఏంటంటే, భావోద్వేగాల వల్ల, రాజకీయ వివాదాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కావడమే సాధ్యం కాలేదు. సో సమావేశం ఒకటో రెండో సార్లు అయినా కూడా అది వేరే కారణాల రీత్యా అయింది. అందువల్ల ఈ ఐదేళ్లలో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఒకటి, అలాగే విభజన వెంటనే గనక రెండు వైపుల భావోద్వేగాలు ఉంటాయి కనుక ప్రత్యర్థులకి రాజకీయ అవకాశం వస్తుందేమో అన్న అనుమానంతో ఈ పరిష్కారం, ఉమ్మడి ఆస్తుల విభజన పరిష్కారం దిశగా అడుగులు వేయలేకపోయారు. పోనీ కేంద్రమైనా పరిష్కరిస్తుందా అంటే, కేంద్రము నాకెందుకు, రాజకీయంగా మాకు ఆంధ్రప్రదేశ్లో అవసరాలు ఉంటాయి, తెలంగాణలో అవసరాలు ఉంటాయి, ఇప్పుడు ఇటువైపు అటువైపు ఉన్నట్లు మా పైన విమర్శలు ఎందుకు అని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దానివల్ల ఇది జటిలమైనది. అయితే ఇది మనకు ఆందోళన కలిగించాల్సిన అవసరం లేదు. చాలా రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్, కేసులు, ఇప్పుడు పంజాబ్ హర్యానా విడిపోయినప్పుడు, మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు చాలా ఏళ్ళు నడిచాయి. ఇదేమి ఒక్కరోజులో పరిష్కారమే కాదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇదేదో తెలుగు రాష్ట్రాల విభజనలోనే ఉన్న ఇబ్బంది అని అనుకుంటే పొరపాటు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు కొన్ని అంచనాల ప్రకారం ఇంకా ప్రభుత్వం నిర్దిష్టంగా సమగ్రంగా సమాచారం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, కానీ ఇవాళ పత్రికలో వచ్చిన అంచనాల ప్రకారం ఈ రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన ఆస్తులు సుమారు 197,000 కోట్లు ఉన్నాయండి. అంటే 2,00,000 కోట్లు అనుకుందాం. సో 2,00,000 కోట్లకు పంచుకోవడం ఎలా? ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా చెప్పింది ఏంటంటే, విభజన చట్టంలోని ఈ పంపకంలో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన శ్వేతపత్రాల్లో కూడా చెప్పింది ఏంటంటే, ఆస్తులోమో ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ ప్రాంతానికే అన్నారు, అప్పులు మాత్రం జనాభా నిష్పత్తిలో డివైడ్ చేశారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కు 58% అప్పులు వచ్చాయి, తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర అప్పులు 42% వచ్చాయి అనేది ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి వాదన. అందువల్ల ఆస్తులు ఎక్కడి అంటే అక్కడ అన్నప్పుడు, రాజధాని హైదరాబాద్ నగరం కనుక సహజంగానే ఆస్తులు హైదరాబాద్ నగరంలో ఉంటాయి కనుక, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది కనుక తెలంగాణకు ఎక్కువ లాభం అయింది అనేది ఆంధ్రప్రదేశ్ వాదన. తెలంగాణ వాదన ఏంటంటే, ఆస్తులు పంపకాలనేది అంత సులభం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో బిల్డింగ్ ఉంది, దాన్ని తెలంగాణ హైదరాబాద్లో ఎలా పంచుకుంటాయి? సో అందువల్ల దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, మీకున్న అడ్వాంటేజెస్ మీకున్నాయి, మాకున్న అడ్వాంటేజెస్ మాకున్నాయి అనేది తెలంగాణ వాదన. ఇప్పుడు విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖ స్టీల్ ప్లాంట్ మీకుంది మాకు లేదు కదా, మీకు మచిలీపట్నం పోర్టు ఉంది విశాఖపట్నం పోర్టు ఉంది మాకు లేదు కదా, ఇప్పుడు మేము డ్రై పోర్ట్ కట్టుకోవాలని చూడాల్సి వచ్చింది. అందువల్ల మీకున్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మాకున్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అందువల్ల విభజన అంటూ ఇలాగే జరుగుతుందని తెలంగాణ వాదన పెట్టింది. అందువల్ల ఈ వాదన తేలాల్సిన అంటే ఏదో ఒక స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్తో తేలాలి. అందువల్ల నష్టం మాకు జరిగిందంటే మాకు నష్టం, ఇంకా తెలంగాణ ఇంకో అడుగు ముందు కేసి అసలు 60 ఏళ్ళ ఈ ఉమ్మడి రాష్ట్రంలో మా నిధులు, నీళ్లు, నియామకాలు మాకు రాలేదు కదా, అసలు మాకు ఈ 60 ఏళ్ళ నష్టాన్ని సంగతి ఏంటని వాదన. సో ఇలా పరస్పరంగా అంగీకరించలేని వాదనలు ఉండడం వల్ల జటిలమైంది. ఇప్పుడున్న కొన్ని నిర్దిష్టమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అనేదాన్ని ఎలా డిఫైన్ చేస్తావు, ఇదొక సమస్య. ఇప్పుడు ఆర్టీసీకి ఇక్కడ పెద్ద బస్ భవన్ ఉంది, ఇది కొన్ని కోట్ల విలువైన ఆస్తులు, బస్ భవన్లో మాకు సగం వాటా కావాలి అని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఇదొకటి తేలాల్సిన అంశం, బస్ భవనే కాకుండా ఇతర ఆస్తులు కూడా. అలాగే మీకు ఏపీ భవన్ ఢిల్లీలో ఉంది, ఏపీ భవన్ గనక దాన్ని సమానంగా ఇప్పుడు పంచుకుంటున్నారు, కొంత నిష్పత్తిలో పంచుకుంటున్నారు, ఇది మాకు సమానంగా ఉండాలి అనేది ఆంధ్రప్రదేశ్ వాదన. తెలంగాణ వాదన ఏంటంటే, ఇది ఉమ్మడి రాష్ట్ర డబ్బులతో కట్టిన ఏర్పడిన ఆస్తి కాదు, దీన్ని అంతకుముందు నిజాం నవాబు హైదరాబాద్ హౌస్ ఉండే, అది కేంద్రం తీసుకున్నప్పుడు ఈ ఏపీ భవన్కు స్థలం ఇచ్చారు.
అంతే తప్ప ఇది ఉమ్మడి రాష్ట్ర నిధులతో కట్టింది కాదు గనక ఇది మా వారసత్వ సంపద నిజాం నవాబ్ కాలం దాని కనుక ఇది మాకే వస్తుంది మీరు కేంద్రం నుంచి కావాలంటే ఆంధ్రప్రదేశ్ భవనానికి వేరే ల్యాండ్ కొనుక్కోవాలని ఒక ప్రతిపాదన ల్యాండ్ కేటాయింపజేసుకోవాలని లేదు దీంట్లో ల్యాండ్లో మీకు ఏమన్నా వాటా పట్ల 11 ఎకర్స్ వాటా వస్తుందంటే దానికి డబ్బులు కట్టి మేము 1500 కోట్లు ఇస్తాం ఇలా రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి అందువల్ల ఏపీ భవన్ పంపిణీ ఒక ఇష్యూగా ఉంది తర్వాత ట్రాన్స్కో జెన్కోలో ఉన్న ఉద్యోగుల పంపకం ఒక ఇష్యూ ఉంది వాస్తవంగా ఉద్యోగుల పంపకం చాలా మేరకు పరిష్కారం అయింది కానీ ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అది అసాధ్యమైనది ఏం కాదు బ్యూరోక్రసీ కూడా ఉంది ఇందులో నాకు తెలిసిన ఒక టీచర్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తోంది వాస్తవంగా తెలంగాణ ఉద్యోగి ఏపీలో డిప్యూటేషన్ పైన పనిచేస్తూ వచ్చింది ఇప్పుడు విభజన తర్వాత ఏపీలో తెలంగాణ ఉద్యోగిపై ఏపీలో డిప్యూటేషన్ చేయరాదు అందువల్ల ఏపీకే ట్రాన్స్ఫర్ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు నేటివ్ లెటర్ పెట్టుకున్నారు తెలంగాణలో టీచరు కానీ ఆంధ్రప్రదేశ్ నేటివ్ సో నా నేటివ్ ఆంధ్రప్రదేశ్ కనుక నేను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అపాయింట్ అయ్యాను ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి కూడా అగ్రీ అయింది అగ్రీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఫైలు దాదాపు ఇంకా పూర్తిగా ఫైల్ కాలేదు అంటే వర్షం నష్టమేం లేదు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటా అంటే పంపించేయచ్చు కదా ఇక జీతం మిగులుతుంది పెన్షను ఇవన్నీ కమిట్మెంట్లు అన్నీ మిగులుతాయి కదా అయినా కూడా బ్యూరోక్రాటిక్ డిలే ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఈ చర్చలు ఏంటంటే స్పౌజ్ ఆధారంగా మ్యూచువల్ ఆధారంగా ఇటు వాళ్ళనట్టు అటు వాళ్ళు ఇటు పంపించవచ్చు అని ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి లేదా తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎవరు ఆంధ్ర నేటివ్ అవుతారు ఎవరు తెలంగాణ నేటివ్ అవుతారు సో ఇలాంటి ఉద్యోగుల విషయంలో కొంత ఉదారంగా మానవతా దృక్పథంతో ఉంటే అది ఇంపేది అసాధ్యమేం కాదు అందువల్ల ఈ సంక్లిష్టమైన సమస్యలు ఉన్నమాట నిజం కానీ అసాధ్యమైతే కాదు ప్రొవైడెడ్ ఒక స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డ్యూస్ విషయంలో కూడా అంచనాల్లో తేడా ఉంది ఎవరు ఎంత ఇవ్వాలి అనేది సో ఇలాంటి అంశాలు షెడ్యూల్ 9-10లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇందులో కొంత ఎమోటివ్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతారు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇప్పుడు సింగరేణి కాలరీస్లో మాకు వాటా ఉండకూడదా అనేది కొంతమంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు వాదిస్తున్నారు తెలంగాణ వాదన ఏంటంటే ఇది సింగరేణి కాలరీస్ ఉమ్మడి రాష్ట్ర ఆస్తులతో పెట్టలేదయ్యా ఇది నిజాం నవాబ్ కాలంలో మొదలైంది అప్పుడు 40-50 సగం వాటా రాష్ట్రానికి ఉండి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమైనాక ఆటోమేటిక్గా అది ఉమ్మడి రాష్ట్రానికి వాటాగా మారింది ఇప్పుడు మళ్ళీ విడిపోయాక అది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వాటా అవుతుందనే తెలంగాణ వాదన ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న గనుల్ని ఆంధ్రలో వాటా ఎలా ఉంటుంది అని ఆ రోజుల్లో సింగరేణి కాలరీస్ అశ్వరాపేట ఆవల వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా బొగ్గు నిక్షేపాలు కనుక్కునేవి తీస్తారన్నారు తీసుంటే పంచాయతీ పోయేది అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయేది తెలంగాణకి వచ్చేది సో అది జరగలేదు అది జరగకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని కూడా ఒక ఇష్యూగా ఉంది అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమంటారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్లో మాకు వాటా ఇస్తారా సో ఇట్లా పెంచుకోదలుచుకుంటే పెరుగుతాయి తెలుచుకోదలుచుకుంటే తేలుతాయి దీనికి ఏంటంటే భావోద్వేగాలు ఉంటాయి రాజకీయ అంశాలు ఉంటాయి పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తానికి ప్రత్యర్థులు ఉంటారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.